ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రీమనవోరారి చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ భానుతేజ కంజనేత్ర వీరణ్య కాశ్మునాచకన చూర సాధు రక్షణ చెకుం చక్రాస్త పక్షి వావన నీల భ్రమల కుండల జాల పాలవరణ పాద పద్మయుగల పద్మయుగల చారు శ్రీ చంద్ర గారు చర్చితముగా కుంద కుట్మల దాంత వైకుంఠధామ వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా దురిత దూరా శారదంబవీ శ్రీభక్త పోషవి భద్రకాళీందురావమ్మ నీ భక్తని మమ్మేలు మాయమ్మ శ్రీ శారదంబవి శ్రీభక్త పోషవి భద్రకాళీందురావమ్మ నీ భక్తుని మమ్మేలు మాయమ్మ శ్రీ శారదంబవి శ్రీభక్త పోషవి భద్రకాళీందురావమ్మ నీ భక్తని మమ్మేలు మాయమ్మ శ్రీ శారదంబవి శ్రీభక్త పోషవి భద్రకాళీందురావమ్మ నీ భక్తుని మమ్మేలు మాయమ్మ ఊరూర నెలకొని ఊరడి తల్లివాయి పొలిమేరు లోపాల పొలిమేరు శక్తివై మధ్యనం పూలోన బత్తి పోసం నిలవంచాందురు ఓయమ్మ నిన్ను నెల్లూరు సీమలో మాయమ్మ నిలవంచాందురు ఓయమ్మ నిన్ను నెల్లూరు సీమలో మాయమ్మ పాతాల గంగల కాళిక దైవై పాతాల లంకల కాళిక దైవై నరులాని గోరాక ఆంజనేయుడు వచ్చి నరులాని గోరాక ఆంజనేయుడు వచ్చి రాక్షసుల రక్తంపై ఓయమ్మ నీకు హరింపులు జరుగునే మాయమ్మ రాక్షసు రక్తమే మాయమ్మ నీకు హరింపు జరగనే మాయమ్మ ఊరూర నెలకొని ఊరడి తలివాయి ఊరూర నెలకొని ఊరడి తలివాయి పొలిమేరు లోపాల పొలిమేరు శక్తివై పొలిమేరు లోపాల పొలిమేరు శక్తివై మధ్యనం పూలోన బద్ది పోషమ్మ మధ్యనం పూలోన బద్ది పోషమ్మ వై నిలవంచ అందురు ఓయమ్మ నిన్ను నెల్లూరు సీమలో మాయమ్మ నిలవంచ వందరే మాయమ్మ నిన్ను నెల్లూరు సీమలో మాయమ్మ బొంబాయిలో నిన్ను మమ్మాయి వందురు బొంబాయిలో నిన్ను మమ్మాయి వందురు పూలు కుంకుమతోని పూజలు చేద్దురే పూలు కుంకుమతోని పూజలు చేద్దురే మా లక్ష్మి దేవే మాయమ్మ నీవు మా పాలపడయుండు మాయమ్మ అయ్యా మహాలక్ష్మి దేవే మాయమ్మ నువ్వు మా పాల పడియుండు మాయమ్మ నిన్ను వర్ణించటి మేమెంత వాడా నిన్ను వర్ణించటి మేమెంత వాడము నీ దాస దాసులము నీ చిన్ని పుత్రుడము నీ దాస దాసులము నీ చిన్ని పుత్రుడము మేమేడ బాయమే ఓయమ్మ నీవు మా కన్న తల్లివే మాయమ్మ మేమేడ బాయమే మాయమ్మ నువ్వు మా కన్న తల్లివే మాయమ్మ నీవు మా కన్న తల్లివే మాయమ్మ అయ్యో మా కన్న తల్లివే మాయమ్మ మలరెడ్డి మల్లేశ్వరి దేవి కథ ప్రారంభమవుతున్నది. కథ చెప్పే వాళ్ళు గంధం వెంకటేష్, తర్వాత గంధం రమేష్, కుమారి చిన్న గంగారాం, పేర్ల తిరుపతి, జిల్లా ఆదిలాబాద్ బో తాలూకా గుడియాత్నూరు మండల్ ఎక్స్ రోడ్ హనుమాన్ నగర్. ఈ కథ 10 భాగాల కథ. మొదటి భాగం ప్రారంభిస్తున్నాం. శ్రీ విజయ గోపాలకృష్ణ మహారాజుకి వందనమయ్యా సుందర గణపతి, నీకు నేను ముఖ్యవాడాను తందానా, నీకు నేను ముఖ్యవాడాను తందానా, తందానా దేవనందన రాజా జ్యోతి వందన ఆది ముందు కాలంబు నాడన్నా తందానా, ఆది ముందు కాలంబు నాడన్నా తందానా, శివ ధర్మ కాలంబు నాడన్నా తందానా, శివ ధర్మ కాలంబు నాడన్నా మయంద్రగిరి నగరం ఏలటి వారాజు మయంద్రరాజు తన భార్య లక్ష్మీ మాదేవి తందానా, తన భార్య లక్ష్మీ మాదేవి తందానా, రాజు భార్య లక్ష్మీ మాదేవి తందానా, రాజు భార్య లక్ష్మీ మాదేవి తందానా, తందానా దేవనందనా తందానా, తందానా దేవనందనా తందానా, నాయన నాయన ఎవరి
వారి దేశమై వారి రాజ్యం అంటే మహేంద్రగిరి నగరం వెళ్ళరాదు. మహేంద్రమారాజు తన భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి మహేంద్రమారాజుకు తన సంపతి ఏ విధం ఉందంటే, రాజుకు ఇల్లు బంగళ కోడలు చూద్దామంటే ఎక్కడ చూసినా గానీ ధన సంపతి గల్లవాడు రారాజుకైనా. రారాజుకు ఇల్లు బంగళ ఏ విధం ఉన్నది? ఏడు గడిల ఎండి బంగారం, ఏడు గడిల ఎండి బంగారం, పన్నెండు గడిల కదానా పైసా, పన్నెండు గడిల కదానా పైసా. అరే రాజుకేమి తక్కువ లేదన్నా. అరే ఎడమర ఎండి కుడిన బంగారం, అరే వేచ కుంచెంలు వెళ్ళిన మడుగులన్నా. అరే నభోసికాన నగర కానగదరా, నగర కానెత్తి మోగుతాయా. అరే రాజుకేమి తక్కువ లేదన్నా, రాజుకేమి తక్కువ లేదన్నా. నాయనా రారాజు మహేంద్ర మహారాజుకు తన సంపద ఏ విధం ఉందంటే, వాడల మేడలు అవనంతరాలు గాజు గమ్ము మేడ గడి యొక్క మేడ గజమెత్తు మరల గంగ దర్వాజ, గంగ దర్వాజ గట్టుంగుటి ఇలా చేయగడగ చెక్క మేడ జూజమాడ జాజి మేడ ఆడపాడ అద్దాల మేడ, అద్దాల మేడ తిరిగి చూడ తీంపు మేడ ముట్టి చూడ ముత్యాల మేడ పట్టి చూడ పడల మేడగ కాలు గడగ కంచు మేడ ఎక్కి చూడయండి మేడ. ఆ మేడలు చూద్దామంటే రాజు ఇంట్లో చూద్దామంటే బంగారి రోకళ్ళు బంగారి కుందెళ్ళు వజ్రాలు రామడగిలు మనోమాణికలు అకచుకు జగమ్మున అంబాజాన్ శుక్న కర్మ మందున లక్ష్మీవారి నిండుకొని ఉంది. రాజు ఇంట్లో ఎక్కడ చూస్తారు గాని మహానందం ఉంది. పేదవారికి ఇండ్లు కట్టించిండయ్యా, వైద్య శాఖలు కట్టించిండు, విద్య భవనులు కట్టించిండు రాజు. పేదవారంటే కన్న బిడ్డ రీతిగా చూసేటివాడు, దేవుని నమ్మిన వాడు ఎన్నటికి చెడిపోడు. ప్రతి సంవత్సరం రా రాజు 108 గుండాలు కవించి యజ్ఞాలు చేసి దేవుని పూజ చేస్తే వారి దేశంలో అరే నెలకు 3 వర్షాలు నెలకు 3 వరిచాలు కురిసేరా. అరే బంగారీ పంటాలు వండేరా, అరే కోసిన కొయ్య కాలు మండుతాది, అరే బండ మీద రత్నాలు వండుతాది. రాజు సత్యమంతుడు సమరయోగుడు, రాజు ధర్మ యుద్ధాలు రాజు ఏసుతాడు. అరే పుణ్యానికి పాటు పడతాడన్నా. అరే హా రాజు మహేంద్ర మహారాజు, హల్లా రాజు మహేంద్ర మహారాజు. నాయనా రాజు మహేంద్ర మహారాజు ప్రతి సంవత్సరం 108 గుండాలు గమించి విఘ్నాలు చేస్తే వారి దేశంలో నెలకు 3 వర్షాలు కురిస్తే బంగారు పంటలు వండుతున్నాయి. కోసరే కొయ్య కాలు మండి, బండ మీద రత్నాలు వండుతుంది. రాజుకు ఎక్కడ చూసినా గానీ మానందం, ధన సంపది, తోటలు, మోటలు, ప్రజలు. రాజంటే కన్నా బిడ్డరిదిగా చూసుకునే వాడు మహారాజు. ఎప్పుడు చక్కని పరిపాలన చేస్తుడు గాని రాజుకు అంతటా ఆనందం ఉంది. గర్వములు పుత్ర సంతాన ఫలం లేక అన్ని శోకముల కన్నా పుత్ర శోకం. తన భార్య లక్ష్మీదేవి తన భర్తతో ఏమంటుంది? ఏమయ్యా ఓ ప్రాణనాద, ఏమయ్యా ఓ ప్రాణనాద, పుత్ర సంతానము లేకపాయా. ఏమయ్యా ఓ ప్రాణనాద, పుత్ర సంతానము లేకపాయా. ఏమయ్యా ఓ ప్రాణనాద, ధనముండి ఎవ్వారి పాలు నా భాగ్యముండి ఎవ్వారి పాలు, ముచ్చమెత్తు నా కొడుకు ఉంటెను ముంతల్లిలా కాసరుండు. తగడా మెత్తు మనకు బిడ్డ ఉంటే పాని ధందాకు ఆసరుండా. పగడా మెత్తు మనకు బిడ్డ ఉంటే పాని ధందాకు ఆసరుండా. ఏమండి ప్రాణేశ్వర, ధనముంది బంగారం ఉంది లక్షవల శ్రీమంతం ఉంది గాని గర్భములో పుత్ర సంతాన ఫలము లేదు. ఈ ధనమే వరిపాలు, భాగ్యమే వరిపాలు, బంగారి రోకలు బంగారి కూందెలు. ఎక్కడ శ్రద్ధన సంపతి గల్ల మనం నీ కోటలున్నా పేటలున్నా సంతాన ఫలము లేకపోతే లోకమత మనలేమంటారు? పుట్టుగొడ్డు వాళ్ళు పూజ ఫలము లేదు అంటారు. అన్ని నిందల కన్నా లోక నింద పెద్దది. అంశానికి వారసుడు ఉంటేనే ఆనందం ఉంది రాజా. ఎంత మొక్కినా గానీ సంతాన ఫలం అవుతలేదు. మన ఇంటి దేవుడైనా గానీ శ్రీశైల్ మళ్ళీ కారుని పూజలేస్తే మనకు సంతాన ఫలం లభించదు కావచ్చని చెప్పి రారాజైనా ఎల్లడొక ఏనుగ తీసిండు. ఏనుగ మీద అబ్ద కట్టి ఒరాలు పుష్పరాగాలు మనోమానికలు పోసుకొని దండు స్థైనముని తోలుకొని పుత్ర సంతాన ఫలం ఒకరకు తీర్థ యాత్రలు తనకి ఏ విన్నగా వెళ్తుండయ్యా. ఎల్లిండు మహేంద్ర రాజు, ఎల్లిండు మహేంద్ర రాజు, ఉట్టుకు రామన్నాడు.
పోతాదన్నా అరే ఊట గుర్రమన్నాడన్నా అరే గుర్రం ఎట్లా పోతాదన్నా అరే కొండ కొండలో దాటినారు అరే మాళ్ళు కొండలో దాటినారు అరే తరిగిట్ట జంతారెత్త ఊరు దాటిల్లు పల్లె దాటిల్లు ఊరు దాటి పల్లె దాటి సంతాన పలము కొరకు దేవుని నమ్ముకొని నమ్ముకొని చెల్లినాడు మా రాజు గారు దేవ పూజలు చేసుతాడా నాడు మా రాజుగా అడవిలోకెళ్ళి పోతనున్నాడు నల్లడి రాళ్ళకు తెల్ల పూజలు తెల్లడి రాళ్ళకు నల్ల పూజలు పడిబడ్డ గుళ్ళాని అక్కడ పాడికడుతున్నాడు అంగము లోపల లింగ పూజలైన పూజలక్కడ చేస్తాడా రామ వే రామ రామ వదేవనందానా రామ రామ ఓ రామ రామ తిరుపతాగన నోమునోమిలు తిరుపతిలో శివ సంగమెత్తిలు సమ్మాన వై కోడగట్టిల్లు దేవుడంట నామకుతున్నారు బలపలి ఎన్ని నోములు నోమిన కాని సంతానమే దొరుకలేగా రామ వే రామ రామ వదేవనందానా రామ రామ ఓ రామ రామ నాయనా సంతాన పలము కొరకు అరణ్యములు కలిపి పడిబడ్డ గులని పాడి చేస్తున్నారు అంగం లోపల లింగ పూయలు లింగము లోపల అంగ పూయలు పడిబడ్డ గులని పాడి చేస్తున్నారు తిరుపతి దాకా నోము నొమ్మిలు తిరుపతిలో శివ సంతమెత్తిలు సమ్మాన వేకోడ కట్టి దేవుడిని మొక్కిన మొక్కిన సంతాన పలము దొరకలేక దొరకలేక అంతకంటి మహారాజు అయిన గాని అరణ్యములో అక్కడ శ్రీశైలం మల్లికారుని పాతల గంగల స్నానం చేసి శ్రీశైలం మల్లికారుని గుడి కాడికి చేరుకున్నారు ఓ భగవంతుడా లోకాల కర్త నీకన్నా గొప్ప ఎవరు లేరు శివ కాని భగవంతుడా అత్తల సుత్తల తలతల రాస్తల మాతల పాతల భూలోకం బోర్లోక సువర్లోక సత్యలోక దినలోకం పట్టణలోకలకు పేరువైన మాగరుడవు 33 కోట్ల దేవతలకు దేవాది దేవుడవైన శివ పరమాత్మ నీకన్నా గొప్ప ఎవరు లేరు. ఆ శివలింగం కడిగి చేరుకుని శ్రీశైలం మల్లికరుడు గుడి కడిగి చేరుకొని అంతదండి సత్యమంతులు సల్లడి గుండెల స్నానం చేసి ఆకు మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి సూది మీద శిశు పెట్టి శ్రీ పాదం మీదకి చేసినారు సూది మీద శిశు పెట్టి శ్రీ పాదం మీదకి చేసినారు ఎన్నో నోములు నోముతారు ఎంతో తపస్సు చేసుతారు ఎన్నో నోములు నోముతారు ఎన్నో తపస్సులు పట్టుతారు తరిగిట్ట జంతారి ఆకు మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి సూది మీద శిరసు పెట్టి శ్రీపాదం మీదకి వేసి దేవుడిని మొక్కుతున్నారు. శ్రీ పాదం మీదకి వేసేవారంటే పాదముల రక్తం పిక్కలుగా చది పిక్కల రక్తం తొడలుగా చది తొడల రక్తము ముక్కు నోట రక్తం వరదలై కారణం కానీ తపస్సు భంగం చేస్తారు. భగవంతుడా నాకు ధనమద్దు బంగారం వద్దు గర్వముల పుత్ర సంతాన పొలము కొరకే ఘోరమైన తపస్సు ముక్కు నోట రక్తం వరదల కారిన తపస్సు భంగంబు చెయ్యవోరో తపస్సు భంగంబు చెయ్యవోరు లోకాల కర్త భగవంతుడు నీకన్నా గొప్ప ఎవరు లేరు నా తండ్రి. సంతాన ఫలమైతేనే తిరిగి ఇంటికి పోతే లోకమంతా మమ్మల్ని మెచ్చుకుంటారు, లేకపోతే మమ్మల్ని పుట్టుగొడ్డు వాళ్ళు అంటారు. భగవంతుడా మాకు సంతాన ఫలము లేకపోతే లోకమంతా మమ్మల్ని ఏమంటారు, పుట్టుగొడ్డు వాళ్ళు పూజ ఫలము లేదు అంటారు. అన్ని నిందల కన్నా లోక నింద పెద్దది దేవని ముచ్చాలు ఓడిపినడు, కన్నీరు ఓడిపోయినరు. ఎప్పుడు పూజలు చేస్తుండో ఈడికపడిన భోజనాల మీద, మేఘమండల మీద, సూర్యమండల మీద, చంద్రమండల మీద, ఇంద్రమండల మీద, ఏ విధి మండలంలో లోకాల శంకరుడు తిరినేత్రుడు తిరుపట సంవరుడే చూసినాడు భగవంతుడైనా ఎండికొండ శివ శంకరుడు రామ దేవ రామ అరే ఎండికొండ ఏలుతాడు అరే లోకాల దేవుడున్నాడా అరే త్రినేత్రుల గల్లవాడు ఆ త్రిపాట సంవారుడు హల్ పామద్రంజనము చేసిన వాడు హల్ ఎండికొండ ఏలేవాడు
అరగుడిలో నా ప్రత్యక్ష మాయరా నిజగల్లా భగవంతుడైనా నాయన నిజగల్లా భగవంతుడు ఎండికొండ ఏలేశివ శంకరుడు గుడిలో ప్రత్యక్షమైపోయి ఆ లక్ష్మీదేవి దగ్గరికి మహేంద్ర మహారాజు దగ్గరికి వచ్చాడు మారు రూపములో. అమ్మా ఇంత తపస్సు చేస్తున్న ముక్కునోడ రక్తం గారుతుంది, తపస్సు భంగం చేస్తారు భగవంతుడు ఉన్నాడని చేస్తున్నారా లేక చేస్తున్నా అని చెప్పి అన్నారు. భగవంతుడు లేని గాలి నీరు ఎక్కడికి వచ్చింది తండ్రి? భగవంతుడు ఉంటేనే సృష్టి నడుస్తుంది, అతడు ఉన్నాడని చెప్పి శివునికి చెప్పారు. అబ్బా అంత విశ్వాసం ఉంది కదా, మీకేమి కావాలమ్మంటే పుత్ర సంతాన పొలం అంటే పుత్ర సంతాన పొలం అమ్మా, ఆడబిడ్డ పొలం ఇవ్వన్నా మగ పొలం ఇవ్వనంటే మగ బిడ్డ పొలం అడిగారు. ఆడబిడ్డ పొలం వస్తే అనుకూలం అంది ఉంది, కానీ మగ పుత్ర పొలం వస్తే తల్లి గండం వస్తా అని చెప్పంగన్నా గాని ఏ గండాలు ఏ గాచ్చరలు వచ్చినా నాకు పుత్ర సంతాన పొలము కుమారుడే కావాలని పలికారు. ఎప్పుడైనా కుమారుని పొలం ఎప్పుడు ఇచ్చిండో భగవంతుడు? ఆ సంతాన పొలము తీసుకొని మహేంద్రగిరి నగరం చేరుకున్నారు. ఆ సత్యకాలం 9 గడియల్, ఈ పాపికాల నాడు 9 నెలలు కావాలి. ఆ రోజునాడు గర్భిణీ స్త్రీలు ధర్మ కథలు నీతి కథలు భగవత్ గీతాలు రామన్న వినరంట, వాళ్ళు తినే పొలములు చిలికలు కొరికిన మామిడి పండ్లు అరటి పండ్లు హంగురు పండ్లు సేపులు అరటి పండ్లు ఆ పండ్లు తింటే ఆనాటి కాలం సత్యగడియంలో 9 గడియలు, 9 గడియలు 9 మాసాలు నిండి ఆ తల్లి కష్టపడుతుంది. కుమారుడు పుట్టేటప్పుడు ఏ విధమైతుంది? పిల్లగాడు జలమించేటప్పుడు తందాన తందాన తాన తందాన 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 ఎల్ ఎల్ అర్ హల్ బాలుడు ఉట్టంగా చూడు బాలుడు ఉట్టంగా చూడు హల్ రాత్రి పోయి పగాలయ రాత్రి పోయి పగాలయ పట్టబలు చుక్కాలు పొడిసే అంత మొక్క నారాతీరెల్ల అరల్ కలికి గంధారి ఎల్ల అరే మలికి మందారి ఎల్ల ఆ బంగారం లాంటి బాలుడు కదరా అంటారు. ఆత్రిల చక్కని రాజపుత్రుడు జన్మించండు కదా రో దైవమా రాఘవ రామ రామ చక్కని రాజపుత్రుడు ఎప్పుడు జన్మించిండో ఆ కుమారుడు ఎప్పుడు పుట్టేవారంటే మంత్రస్థలం ఆనందపడ్డారు. ఆ రాజు మహేంద్ర మహారాజు చూశాడు, ఆహా రామ చక్కని వాడు చక్కని కుమారుడు జన్మించాడు అని చెప్పి అందరికి డబ్బులు ఇచ్చాడు. కొడుకు పుట్టి 21 రోజు వచ్చింది, మరి కొడుకు తల్లిదండ్రి గండమో తాత ముత్తల గండమో మీనమ్మ గండమో మేనత్త గండమో ఎవరి గండమున పుట్టిండో కుమారుడు? ఆ 101 బ్రాహ్మణ దొరకచ్చి పంచబలము దీపిస్తే 101 బ్రాహ్మణులు ఏమంటున్నారయ్యా, నీ కొడుకు తల్లిదండ్రి గండం రాలే, తాతముతల గండం రాలే, మేనమ్మ గండం రాలే, మేనత్త గండం రాలే, నీ కొడుకు శ్రీశైలం మల్లికారుని పూజ చేస్తే ఒక్క కొడుకు మల్లారెడ్డి భక్తుడు ఆ మల్లారెడ్డి ఒక్క కొడుకు మల్లారెడ్డి భక్తుడు ఆ మల్లారెడ్డి ఒక్క కొడుకు మల్లారెడ్డి సత్యమంత్రుడు సమర యోగుడు వీరుడు ఆ మల్లారెడ్డి సత్యమంత్రుడు సమర యోగుడు సత్యమంత్రుడు సమర యోగుడు అంట తప్పడు పలికి బొంకడు అన్నమాట వద్దమాట ఒప్పిన మాట తప్పబోడు బాలుడు గోపాలుడన్న వీరుడు చురుడు బాలుడు బాలుడు గోపాలుడు చురుడు నాయనా చక్కని రాజపుత్రుడు ఎవరి గండను రాలని చెప్పి బ్రాహ్మణులు చక్కని పేరు పెట్టారు మల్లరెడ్డి అయినగానే చక్కనుడు సారంగధరుడు అంటే తప్పుడు పలికి బొంకడు అన్నమాట అబద్ధమానడు చక్కని వీరుడు చురుడు ఆ బాలుని చూద్దామంటే ఆనందపడ్డయ్యా చుక్కల్లా చంద్రుడట దిక్కల్లా ధీరుడట చుక్కల్లా చంద్రుడట దిక్కల్లా ధీరు చుక్కల్లా చంద్రు ఆడపాడ అందాల బాలుడు ఆడపాడ అందాల బాలుడు చక్కనోడు మల్లారెడ్డి ఆడపాడ అందాల బాలుడు చక్కనోడు మల్లారెడ్డి అరే పాలు తాగిన బాలుడన్న పాకులాడి పెరుగుతాడు పాలు తాగిన బాలుడన్న పాకులాడి పెరుగుతాడు అరే ఉప్పు తిన్న మల్లారెడ్డి ఉరుకులాడి పెరుగుతాడు ఉప్పు తిన్న మల్లారెడ్డి ఉరుకులాడి పెరుగుతాడు
తరిగి తాజం తారిత్తా నాయనా బాలుడు మల్లరెడ్డిని సాదుతే పాలు తాగిన పిల్లగాడు పాగులడి పెరిగిండు, ఉగ్గు తిన్న పిల్లగాడు ఉరుకులాడి పెరిగిండు. నువ్వో నిలవరకంటే పిలగాడైన గని ఆడంగా పాడంగా ఐదేళ్ళ బాలుడు ఆట పాటలు వాడుతున్నాడయ్యా, ఆట పాటలు వాడుతున్నాడు. మల్లరెడ్డి అయినా గాని చక్కనడు సారంగా దారుడు, చుక్కల్ల చంద్రుడు దిక్కల్ల దిరుడు. అమ్మ నానంటే పంచప్రాణం, తల్లి ప్రేమ తీరని వాడయ్యా చక్కనడు మల్లరెడ్డి. ఆ రోజు మల్లరెడ్డి చదువు విద్యల బుద్ధులు నేరువాలా, కుమారుడైనా గాని చదువులు విద్యలు నేరాలని చెప్పి చక్కని వాడు. ఆ మల్లరెడ్డి నామకరణ పెట్టింది కదా. అవును, పిల్లగాడైనా గాని పాలుదైన పిల్లగాడు పాగలడి పెరిగిండు, ఉగ్గు తిన పిల్లడు ఉరుకులాడి పెరిగిండు. నువ్వో నేనంటే ఐదెళ్ల రాచ కుమారుడైపోయాడు, ఐదెళ్ల రాచ కుమారుడు. ఓరి కొడుక, చదువు అంటే విద్య అంటే గొప్పది, చదువు నేరాలి బుద్ధి నేరాలి దేశము ఇయ్యాలి కుమార. చదువు అంటే పవిత్రము, చదివే మనకు జీవన శరీరం అని పలుకుతారు చక్కని రాజకుమారుడు అని చెప్పి ఆ రోజు పాఠశాలకు పంపాల. కుమారుడు పాఠశాలకు పోయి చదువులు నేర్వాలి, చదువు నేనని చెప్పి తల్లి సాగ నమ్ముతున్నది. నాయనా ఇది ఇక్కడికి కుమారుడు 5 సంవత్సరాల బాలుడు మల్లరెడ్డి అయ్యాడు. ఇక్కడికి మొదటి భాగం అయిపోయింది. కథ చెప్పిన వారు గంధం వెంకటేష్, గంధం రమేష్, కుమారిచ్చిన గంగారాం, పేర్ల తిరుపతి, జిల్లా ఆదిలాబాద్, బోత్ తాలూకా, గుడియాత్తూరు మండల్, ఎక్స్ రోడ్ హనుమాన్ నగర్. ఆరతి దిగో గురవిరాజా శుభ జయ జూ మంగళ, ఆరతి దిగో నీనామృతం కోరు తిజుగో శుభ చెరునంబు, చెరు తిజుగో చెరున సంగతికి శాస్తంగా మదికి, చెరు తిజుగో చెరున సన్నటికి ఆరటా కుల మంత్ర జలము అంశ నడకల జపముల గంటి, ఎందు చూసిన జలదు లేదంటి ఎంటన కనుగొంటి, ఎందు చూసిన జలదు లేదంటి ఎంటన కనుగొంటి. ఆరటా కుల మంత్ర జలము అంశ నడకల జపముల గంటి, మూల మెరిగి కీలుగనకుంటి ముందట నిలసుంటి, మూల మెరిగి కీలుగనకుంటి ముందట నిలసుంటి. హారతి హారతి మంగళారతి 30 కోట్ల మూలలకు 70 కోట్ల దేవతలకు మంగళమయ్యమా ప్రభులారా. శ్రీ విజయ గోపాల కృష్ణ మహారాజ్ జై జయ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.